అనుగుణం అనుగుణం అతడే ఎన్నో హక్కులు దోపిడీలు చేసి ఇంటర్నేషనల్ లో పేరు గాంచిన క్రిమినల్. అతని పేరు చెబితే ఎంతమంది రౌడీలైన గుండె పగిలి చావాలి. క్రిమినల్స్ కే క్రిమినల్. హత్యలు దోపిడీలు దుర్మార్గాలు దొంగతనాలు ఒకటేమిటి, కేవలం భారతదేశాన్నే కాకుండా సర్వ ప్రపంచంలోని ధనాన్నంతా పోగు చేసి తన యొక్క బొక్కసం నింపుకున్న భయంకరమైనటువంటి అడవి దొంగ భీమన్న. భీమన్న భీమన్న అన్న భీమన్న 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 అడుగో అతి భయంకరుడు యమకింకరుడు భీమన్న. తెలిసినని చెలరేగిపోతున్నావు. మర్యాదగా నా మాట
మాట వినే, నేను ఇచ్చే డబ్బు తీసుకొని వెళ్ళిపో, నువ్వు నీ కేసునే పరిశోధన చేయడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించిన పోలీస్ ఆఫీసర్ నే నిన్ను చంపేస్తా. ఏ రాజు రౌడీ సాలరమ్మయ్యే, రాజు రౌడీలా, రాజు రౌడీలా, ఏది రౌడీలా, నీకు తెలుసు అల్లికైతే ఒక స్థాయిలో, ఇల్లేకైతే ఒక స్థాయిలో ఉన్న టైపు నాది, ఎలా కావాలో చెప్పు, ఏ టైపు కావాలో చెప్పు. సింహం బాగా ఆకలితో ఉందన్న, అందుకే వాణ్ణి కరకర నవ్వులేసింది. నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో. ఏ నాగిడి, కమాన్
Come on.
అరుపులకు బెదిరేవాడు కాదురా ఈ భీమన్నా. ఇలాంటి పచ్చకల్లో నా సర్వీస్ లో ఎంతో మందిని చూశాను. నేను కలిసాగి చేస్తే ఈ బాడీని జమ్మల పడక బెంబాయి పిచ్చి కింద విసిరేస్తారు నా మనుషులు. అంత శని నీకు లేదురా, నేను దమ్ముడి నీ వాళ్ళు అట్టుకోమని చెప్పు. టైగర్ రాజా మార్గ మధ్యలో అడ్డంగా నరికితారు, అత్త విని నేను పండగ చేసుకుంటా. వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్, మార్వెలస్. రంప ఊర్వశి మేనకల నాట్యం కన్నా ఈ నాట్యం ముందు దేనికి పనికిరాదు. సరే కానీ బాబా, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు నాట్యం చేస్తూ మైకంలో మునిగిపోయావు, అప్పుడు నేను వచ్చా. అది సరే మరదల పిల్ల, ఈరోజు ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? ఏం లేదు బాబా, నువ్వు వస్తావని తెలిసి. నేను వస్తావు, వినటానికి విచిత్రంగా ఉంది. ఏం బాబా, ఈరోజు చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నావు. సింధు, నీరు ఆ సంతోషానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? బావా, ఆ దేవుడు నాకు ఇంది మంచి భావన నాకు ఇచ్చినందుకు బహుశా ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరేమో. ఇంతటి అందమైన శుకులాల రాసిన మరదలవటం నా అదృష్టం. ఇది అది సరే సింధు, నీతో ఓ విషయం మాట్లాడటానికే వచ్చా. అది నాతో చెప్పు. అడిగితే నువ్వేమి అనుకోవుగా? ఇందులో నేను అనుకునేది ఏముంది బాబా, నా శ్రేయస్ కోరేది మీరే కదా. అదే, నువ్వు ఎవరినైనా ప్రేమించావని. బాబా, ఇంతవరకు నేను ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదు. ఒకవేళ 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 ఎవరైనా ప్రేమిస్తే నీతో చెప్పే పెళ్లి చేసుకుంటా. నీలాంటి అమ్మాయి ఈ రోజుల్లో ఉండటం చాలా అరుదు. పెద్దల మాట గౌరవించి వాళ్ళు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకునే అమ్మాయిలు కరువైన ఈ రోజుల్లో నా మీద నీకున్న నమ్మకం అలా అనిపిస్తుంది. సింధు, ఏదైనా నీ పెళ్ళైన తర్వాతనే నా పెళ్లి నిర్ణయం. ఎప్పుడు నా గురించి ఆలోచించే ఇంత మంచి భావని ఆ దేవుడు నిజంగా నాకు ఇచ్చాడు బాబా. నీలాంటి మంచి అమ్మాయి దొరకలిగా. మీలాంటి మంచి వ్యక్తికి మంచి అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. సింధు, నా ఊహల్లో ఓ ఊహాసుందరి ఉంది, ఆమె నా మనసు పదే పదే తట్టి వేస్తుంది. అయితే అబ్బో, బావగారు మంచి ఫాస్ట్ గానే ఉన్నారే. అదేం లేదు సింధు, నేను ఒక అందాల అభిరంచి బొమ్మని ప్రేమి మనసు పూర్తిగా ప్రేమించాను. అలాగైతే నీ ప్రేమ సంగతి అమ్మాయితో చెప్పావా? లేదు సింధు, ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నా. అలా జరగడానికి వీల్లేదు చిందు, ఆ మాట విని తట్టుకునే ధైర్యం నాకు లేదు. బావా, అందుకే బావా నువ్వు ముందెళ్ళి నీ ప్రేమ సంగతి అమ్మని చెప్పు, అప్పుడు నీ ప్రేమ సక్సెస్ చేసుకో. సరే, ఈసారి వచ్చినప్పుడు ఆ గుడ్ న్యూస్ చెప్పు నేను వస్తాను. మైడర్ వరదల పిల్ల, నువ్వు నువ్వు నా సొంతమైతే ఎంత బాగుంటుందో. నువ్వే చెప్పవమ్మా చెలి చందమామా.
నేర్చుకున్నది కోరుకున్నది ఆశ నిన్ను కోరి చెల్లి చెంచేరావా ఇంకా ఎందుకు దూరం వచ్చినమ్మా గులాబీలవనా నువ్వే చెప్పవమ్మా చెలి చందమా గెస్ట్ హౌస్ లో భద్రంగా ఉంచా
నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు, అందుకే ఆ డీల్ నీకు గొప్ప చెప్పాను. నువ్వు ఎంతటి కష్టమైన పని అయినా సాధిస్తుకునే నమ్మకం నాకు ఉంది అన్నా. ఆ రాకేష్ గారు నాకే కన్ను కప్పి తప్పించుకోపోవాలని ప్లాన్ చేశాడు, అందుకే వాడిని అడ్డంగా నరికి మనకు కావాల్సిన వజ్రాల హారాన్ని కైవసం చేసుకుని వచ్చా. మంచి పని చేసాపులే, మరొకసారి మనల్ని మోసం చేయాలని చూస్తే వాడు ఎవడైనా భయపడిపోవాల్సిందే. వాడు ఎవడైనా కచ్చ కచ్చ వణికిపోవాల్సిందే. అన్నా మీ పేరు చేస్తే బ్యాంక్ లాకర్లు బద్దలవుతాయి, రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికారు, ఈ స్టేట్ లో మీకు ఎదురే లేదన్నా. ఈ భీమని ఎదుర్కొనే తమ్ము ధైర్యం ఏ మగాడికి లేదు. మనకు ఎదురు తిరిగిన వాడు ఎవడైనా వాడు మన ముచ్చ మంజరలో అస్థి పంజరలో మారాల్సిందే. అన్నా ఎవడు లెజెండ్ అంట వచ్చాడని విన్నాడు. ఎవడొచ్చినా మనకు సలాం చేసే గులాం కావాల్సిందేరా. ఈ ఆనంద సమయంలో మన నాగినితో విందు చేసుకో. నీ చూపుల సొరకత్తులతో నన్ను చిక్కెక్కించు. Let me stay near.
మనసుల ముట్టుకుంది సందేవాల మారిందనుకుంటున్నాడు ఈ గాజుని
పని పాట లేకుండా పార్కుల వెంట తిరిగి ఒంటరిగా ఉన్న అమ్మాయిలు టీజింగ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది అనుకుంటా. కరెక్ట్ గా చెప్పాల్సింది. తెలుసుకుంటా మా నాన్న ఈ సిటీ కమిషనర్ ఎక్కువగా వాగేవంటే నీ పని కటకటాలు వెనకే. అయితే కమిషనర్ కూతురు ప్రేమించకూడదా? అప్పుడే వెళ్తేయాలా? నీ పొట్టు చెరగలేదు, నీ కూలు నలగలేదు, నీ కాజులు పగలలేదు. మర్యాద కదా ఆడు ఆడి, లేకపోతే నిన్ను ఈ పార్కులోనే రేప్ చేస్తా. సరే ఆడతాను పాడతాను.
ఉందని నమ్మకంతో నిన్న తలుపు తెరిచి ఉంచాను. సఖీ సఖీ సుఖీ భవ సంగీందర. అప్పుడే వెళ్తే అలా మోసు తీరా. నీలాంటి రౌడీలకి రాజాని మనాదలు కాండని నీలాంటి తగిన వాళ్ళ బుద్ధి చెప్తానికి వచ్చిన రాజాని భయంకర రాజాని రాజా. అనవసరంగా నా జోలికి రావద్దు. నా కత్తికి పదులు ఎక్కువ, నానే తిరిగి ఉడికి ఎక్కువ. నీవు ఓపదప్పుడు వినే ఉపసారాలు వినే భయపడి పారిపోయే ఉపసారి రౌడీని కాదురా చంద్ర. అండదండలతో రాజవేలతో చేస్తున్నా చెప్పు. నువ్వెవరు రాజు చెప్పటానికి? నీ మాటలు మాకు రాజకీయ నాయకులు అండదండలు ఉంటాయి. మాకు ఇష్టట్లు ఎదురేలేదు. అనవసరంగా మా జాలికి రాలద్దు. తక్కువగా అంచనేస్తున్నా. మేము తెలుసుకుంటే మారణం మారణం సూచించే ఈ రాష్ట్రాన్ని నామరూపం లేకుండా చేస్తా. అసక్కన పోలీసు ఎంతమైంది ఆ సంబంధం మీకు తెలియదు. వెళ్ళి వార్త చెప్పు. దగ్గర పడిందని చెప్పు. ఇప్పుడే వెళ్తా రాజా. నువ్వు సమయానికి రాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ రాజా ఉన్నంత వరకు నీకేమి జరగదు. అలాగే అంటే ఒకవేళ చెప్పింటే రావు. చిందు మీ ఆడవాళ్ళకు ఒకటే పని, వంట పని. అదే మా మగవాళ్ళకి ఎన్నో పనులు. ఎంతమంది అమ్మాయిల నుండి చూపుల నుండి తప్పించుకొని రావాలిగా. టైం పట్టదా మరి? అయితే బాగా నేర్చుకు వెళ్ళు. హలో అమ్మాయి గారు కోపం వచ్చిందట్టుకుంది. అబ్బో ఏంటి రాజా, ఈరోజు కవితో వల్లిస్తున్నారు కారణం? సింధు మెల్ల మూడు ముళ్ళు వేసి అద్దాంగిని చేసుకోవాలని ఆశగా ఉంది.
అబ్బో మరి అంత ఆశ పనికిరాదు. ఇది ఆశ కాదు దాశ. నా మనసు దోచుకున్న రాజావి నీవే. సింధు నా మీద నీకు అంత నమ్మకం ఉందా? నేను నీ అద్దాకిని. సింధు నిన్ను చూడగానే నా మనసులో బిక్స్ చేసుకున్నా. ఏమని పెళ్ళంటే చేసుకుంటే నిన్నే చేసుకోవాలి, లేకపోతే ఇలాగే ఉండిపోవాలని. సింధు ఐ లవ్ యూ సింధు. Thank you.
చట్టాల చీకటి కురిపిస్తున్నావు, చూడాల్సిందే. ఎవర్రా నువ్వు? ఈవేమన్న సార్లో కడిగి పెట్టే, నాతో భయం లేకుండా మాట్లాడుతు నాకే వార్నింగ్లు ఇస్తున్నావు. బతకాలం లేదా? బతుకు మీద ఆశ లేని వాడిని, అవంటే భయం లేని వాడిని, పోరాటమే జీవితంగా బతుకుతుంది ఎప్పుడో కిషోరాన్ని. మీలాంటి విప్రకాలు వీధులు వెంట తిరుగుతూ వెర్రి కేకలు వేసుకునే కుర్ర కుక్కలు మీరేం చేస్తారా మమ్మల్ని? గర్వంతో విర్రవీగుతున్న మీ స్థావరాన్ని నామరూపం లేకుండా చేయటానికి, నామరూపం లేకుండా చేయటానికి వచ్చిన సమస్య మహా మీ కాంతి. కాకిల కారు కోతలు కుస్తే వాటికి పోతావు. మీలాంటి అవినీతి పౌరులు అంతం చేయడానికి వచ్చిన ఈ చీకటి నుంచి వెలుగును తీసి సూర్యుడి కాంతి. ఎవర్రా అవినీతి పౌరులు? నువ్వంటే సరిపోతుందా? ప్రభుత్వాలే ఏమి చేయలేక చేతులు కట్టుకొని నిల్చున్నాయి. ఈ అంతు చూడటానికి లెజెండ్ ఎంటర్ అయింది. మీ పాట ఆల్రెడీ మీ పాటలు చిత్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ సింహం రంగంలోకి దిగింది. ఏడు కుమ్మసాలని మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. మా జితేంద్ర మినిస్టర్ అయితే మీరంతా ఏం కట్లా చచ్చిపోవాల్సిందే. ఒకే దెబ్బకు రెండు పెట్టలు. మీలాంటి బందుబాటులు బంధించా కోర్టుకు అప్పగించే వరకు నిద్రపోని ఎక్కడ మార్కుల్లో ఏటాడుతూనే ఉంటుంది ఈ పోలీస్ సింహం. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారో ఆలోచించుకోండి. ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళే వాళ్ళతో చెప్పు ఏమన్నా భార్య నుండి తప్పించుకోవాలో అని. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. సీయో నెక్స్ట్ టైం. నిన్ను చంపి కాకులకు కత్తరికేసే నా పగ తీర్చుకుంటారా? అప్పుడు దాకా నాకు మనిషి అయితే ఉందో.
Here I come.